డాక్టర్ గారు, అయ్యా సాధారణంగా ఎంతో మంది పురుషుల్ని ఇబ్బంది పెట్టే పైల్ సమస్యకి యోగాలో ఏదైనా పరిష్కారం ఉంటుందండి? ముఖ్యంగా మోషన్ మెత్తగా సాఫీగా అవ్వనందువల్ల ఆ మలం నెల్లు ఉండిపోయి గట్టిగా అయిపోయి రావడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మగవారు బొన్న బలవంతా పెట్టి మరి ముక్కి దాన్ని గెంటే ప్రయత్నంలో రక్తనాళాలు చిట్లిపోయి ఎక్కువ మందికి పైల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మరి ఈ పైల్ సమస్యను సులువుగా తగ్గించుకోవాలన్నాక భవిష్యత్తులో రాకుండా చేసుకోవాలన్నా మోషన్ని బాగా తోసే శక్తి ఆ ప్రేగులకి ఆ నరాలకి బాగా రావాలి, ఆ కండరాలకి. ముఖ్యంగా ఆ కండరాల బలం నరాల బలాన్ని పెంచి మరి సులువుగా మలాన్ని తోసే విధంగా ఉపయోగపడే మూడు ముఖ్యమైన ఆసనాల్లో ఒకటి మలాసన్, రెండు అధోముఖ శ్వానాసన్, మూడు బాలాసన్. ఈ మూడు ఆసనాలని సులువుగానే మీరు చేయగలుగుతారు, మరి చూపిస్తున్నాం. మలాసన, మనం ముందుగా అట్లా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత కాళ్ళని వెడల్పుగా పెడతాం, సుమారుగా రెండు అడుగులన్నా సరే అలా దూరం ఉండేటట్లు జరుపుకుంటాం. ఆ తర్వాత నమస్కార ముద్ర పెట్టి చేతులను పైకి లేపి పైనుంచి కిందకి గాలి వదులుతూ మనం కింద కూర్చునే విధముగా వంగుతూ ఉంటాం. మోకాళ్ళు బెండ్ అవుతాయి, సీటు భాగం కూడా చూడండి, కాళ్ళ భాగం కూడా చూడండి, అంత గ్యాప్ వస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం నమస్కార ముద్రలో మలాసన చేయటం వల్ల ఇప్పుడు ఆ రకమైన ప్రెషర్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆసనం చేసినప్పుడు ఆ ప్రేగులకి మంచి లాభాన్ని చేకూరుస్తుంది మలాసన. మజిల్స్ అయి బాగా స్ట్రెచ్ అవుతాయి, ఇంటెస్టినల్ భాగం మీద బాగా ప్రెషర్ పడి మసాజ్ చేసినట్టు అవుతుంది ప్రేగులకి. రెండవ ఆసనంగా అధోముఖ శ్వానాసనం చూడబోతున్నాం. చేతుల్ని కాళ్ళని అట్లా పెట్టుకోవాల్సి ఉంది. పాదం చూడండి, ముఖ్యంగా అరిపాదం నేల కానాలి, చేతులు అట్లా నేల కాని ఉండాలి. మెల్లగా పాదాలు వేళ్ల మీద అట్లా పెట్టేసి మోకాలు కూడా నేల కానకుండా పైకి తీసుకెళ్ళిపోతాం. కాళ్ళ భాగం, నడుమ భాగం, సీటు భాగం అన్నీ చూస్తే చూడండి ఎలా ఉందో, త్రికోణాకారం వచ్చేస్తుంది. మంచి ఫలితాన్ని యధోముఖ శ్వానాసనం ద్వారా పొందొచ్చు. ఉండగలని సేపు ఉన్న తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోవటం. ఇప్పుడు మూడవ ఆసనం బాలాసన్. వజ్రాసనంలో అట్లా కాళ్ళను మడిచి మనం కూర్చోవాలి. ఆ తర్వాత గాలిని పీల్చుకుంటూ రెండు చేతులను అట్లా పైకి లేపేస్తాం. లేపటం పూర్తయిన తర్వాత గాలిని వదిలేస్తూ తలని చేతుల్ని నేల కానించడం కొరకు ముందుకు వంగుతాం. తల నేల కానిన తర్వాత చేతుల్ని తీసుకెళ్ళి మెల్లగా పాదాల దగ్గర అట్లా పెట్టేసేసి చేతులతో పాదాలు అట్లా పట్టుకుని అట్లాగే ఉంటాం. ఇది బాలాసన్. పిల్లలు ఫ్రీగా వజ్రాసనంలో ముందుకు వంగి ఇట్లా కూర్చుని ఆడుకుంటూ సరదాగా అట్లా ఎక్కువసేపు కూడా కూర్చుంటూ అలవాటు అయిపోతుంది అన్నమాట. ఇది ఇట్లా చేసి ఉండటం వల్ల పొత్తి కడుపు కండరాలకి, మలం ప్రేగు కండాలకి, నరాలకి ఈ ఆసనం చక్కటి లాభాన్ని చేకూరుస్తుంది అన్నమాట. కావాలంటే చేతులు కూడా ఇట్లాగే పైన వీపు మీద అట్లా చేతులు చేయి వేసేసి అలా పెట్టేసుకుని కూడా ఉండొచ్చు. ఇంకా మెల్లగా చేతులు తీసేస్తాం. చేతులు అట్లా చాపేసి మెల్లగా పైకి లెగుస్తాం. సాధారణ స్థితి. చూశారు కదండి, పైల్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలని, సూచనల్ని మరియు యోగాసనాలని తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే గనక ఈ సమస్య రాకుండా నివారించవచ్చు, వచ్చిన వాళ్ళు త్వరగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది.